ఓం సివియా ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ స్టాక్ ప్రతి ఒక్క కార్యక్రమానికి స్వాగతం. హిప్నోథెరపీ రంగంలో 37 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధి కౌన్సిలర్ సైకాలజిస్ట్ క్రాంతికర్. వారి ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఒత్తిడి, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్ మరియు దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారాలు అందించడమే కాకుండా ఎలాంటి సమస్యలున్నా 550 రకాల థెరపీ సీడీలను, సైకాలజీ పుస్తకాలతో పాటు హెర్బల్స్ కూడా అందిస్తున్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం అందిస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ విధాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ ద్వారా ఎన్నో సేవలు అందించిన క్రాంతికర్ మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. ముందుగా చదువులో వెనకబాటు, చాలా మంది చదువుతూ ఉంటారు 24 గంటలు పుస్తకాలు ముందు పెట్టుకుని చదువుతూ, అయినా సరే వాళ్ళకి మెదడులో ఎక్కదు, ఇది పరీక్ష సమయానికి వచ్చేసరికి మొత్తం మర్చిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఎందుకు అలా అంటే, ఒకటి చదువు అనేది తల్లిదండ్రులు ఒక స్టేటస్గా ఫీల్ అవుతున్నారు. మాకు రాని విద్య మా పిల్లలకు రావాలని బాగా పెట్టేసుకుని ఇలాగా క్రష్ చేసేస్తున్నారు. తండ్రి డాక్టర్ కావాలనుకోండి, అవ్వలేదనుకోండి, కొడుకు అవ్వాలంటున్నారు. తండ్రి తల్లిదండ్రులు ఏం కాలేదో అవన్నీ పిల్లల్ని చేయమని చెప్తున్నారు. వాళ్ళకి ఇష్టమైనది చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్లో ఇన్ ట్రస్ట్, ఇన్ ఇన్ అంటే ఇది ట్రస్ట్ అంటే నమ్మకం. ఆడివాన్ ఆడుకోనివ్వాలి, మ్యూజిక్ కొని మ్యూజిక్ చేసుకోమనాలి. అందరినీ తీసుకొచ్చి నారాయణ చైతన్య ఇంకో కాలేజీ కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అందరూ ఏమి చదువుతున్నారో అదే నువ్వు చదువు అని చెప్పేసి ఫీజులు కట్టేస్తున్నారు. ఈ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, కెరీర్ అంటే ఏంటి అనేది అనుకున్నప్పుడు ఏమనుకుంటున్నారంటే, అందరిలాగా బీటెక్లు చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కెరీర్, అందరిలాగా నీట్ ఎగ్జామ్స్ రాసి మెడిసిన్ వస్తే కెరీర్. అంటే అందరూ అందరి గాడిదలు వెళ్ళి దాంట్లో పెడితే మన గాడిదలు వెళ్ళి కూడా దాంట్లోనే పడుతుంది. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాటలు బాగా పాడతాడు కదమ్మా, అతని కెరీర్ మంచిదే కదా. అది ఎస్వి బాలసుబ్రహ్మణ్యానికి క్రికెట్ బ్యాట్ ఇచ్చి ఆడమనాలి. ఇప్పుడు మీరు ఆడగలరా? సచిన్ టెండూల్కర్ బాగా ఆడతాడు కదా, ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మైక్ ఇచ్చి పాడమనాలి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు పనిచేస్తారు, యాప్టిట్యూడ్ అంటే భూసార పరీక్ష లాగా, మనోసార పరీక్ష అంట. అగ్రికల్చర్లో ఎలాగ భూసార పరీక్ష చేస్తారో, వీడు ఎందుకు పనిచేస్తున్నాడో తెలుసుకుని ఆ కోర్సులో ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తే ఐఐటీలకి, ఎన్ఐటీలకి, నీట్లకి ఇంత ఖర్చు పెట్టి దాంట్లో 10% కానీ వీడు నచ్చిన దాంట్లో కానీ ఖర్చు పెట్టగలిగితే వాడు అక్కడ ఉంటాడు. అంటే అది ఎలా తెలుసుకోవచ్చు? యాప్టిట్యూడ్ మల్టీ ఇంటెలిజెంట్ టెస్ట్ అని ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. వీడు ఎందుకు పనిచేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, సుమంది నోరిచ్చి పడిపోతుంది, దట్ ఆల్సో కెరీర్. వెకాబులరీ ఇంటెలిజెన్స్ అంటాం. ఇంకొకడు మ్యూజిక్ బాగా చెప్తాడు, A+B హోల్ స్క్వేర్ అంతా చెప్పలేడు, అది మ్యూజికల్ ఇంటెలిజెన్స్. కొంతమంది ఈ లేబర్ లాంటి కూడా మెకానికల్ వర్కులు చేస్తుంటారు, ప్లంబింగ్ వర్కులు, కార్ రిపేర్ లేదని. కార్ ఇంజనీర్ బీటెక్ చేస్తున్నాడు, ఆటోమొబైల్ ఇంజనీర్ని వెళ్ళి కారుని రిపేర్ చేయమని చూస్తాం. మోటారిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంటెలిజెంట్లో ఉన్నవాడు దాంట్లో నీట్లో తీసుకెళ్ళి ఒక బరువైంది వస్తువు పెడితే తేలిక ఎలాగైపోతుందో, వాడికి నచ్చిన రంగంలో కొంచెం ఎలా అంటే చాలు వాడు పైకి వచ్చేస్తాడు. అప్పుడు పనిష్మెంట్కి ఫీల్డ్, ఇష్టపడి చదివితే మార్కులు వస్తాయి. అందరూ పెట్టిన ప్రెజర్ తోటి కష్టపడి చదువుతున్నాడు. చూడండి ఆ పెయిన్, రే 10th క్లాస్ రోయ్ చాలా కష్టపడాలి రోయ్, అసలు 10th కష్టం కంటే వీళ్ళు పెట్టే కష్టమే ఎక్కువగా ఉంది. ఒత్తిడి, ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టడం వల్ల ఏమిటంటే వీళ్ళకి ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, వాడికి నచ్చడం లేదు. అది ఒకవేళ వీడు తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, పిన్ని కొడుకు చూద్దరా వేదవా ఎలా చదువుతున్నాడు, అక్కను చూసి నేర్చుకోరా వేదవా, అక్క వీడి చాలా క్లోజ్, అక్కను చూసి నేర్చుకున్నామంటే ఒళ్ళు మంట చెత్త తేడికి, ఎప్పుడు అక్కని అంటూ నన్ను పట్టించుకోమంటాడు. ఎస్, అన్ని ఈజాల కంటే ఈజీ ఈజం కంపారిజం. నచ్చనది పిల్లలకి నచ్చందేటి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ హిస్టరీలో కంపారిజన్. అచ్చేస్తారమ్మా నాన్నని, వాడిని చూడు ఎదురింట లక్ష్మీ అంటే కొడుకు చూడు ఎలా ఉన్నాడు. దీంతో వీటి కాంప్లీట్తో ఏమవుతుందంటే, సరైన చదివే పద్ధతులు వీళ్ళకి రావు,
అందరూ ఎలాగెళ్తున్నారో వీళ్ళు మార్కులు 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 విక్కర మార్కులు అవ్వాలనుకుంటారు కానీ వీళ్ళు అక్కర మార్కులు అక్కర మార్కులు అవుతారు. చదవడం అనేది ఒక టెక్నిక్, అది చదివే పద్ధతిని నేర్చుకోవాలి. అప్పుడు ఇంత కష్టానికి ఇన్ని మార్కులు వస్తాయి, నాకు 50-60 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చదవడం అనేది టెక్నిక్ అంతే. 6 నెలలు పెట్టే కోర్సు ఇంటర్నెట్లో నేను 2-3 రోజులు ఫినిష్ చేసేస్తాను. ఆ మార్కులు రావడం, ఎగ్జామ్స్ రాయడం, మెమరీ చేసుకోవడం, దానికి ఆ లాజిక్ అనేది టెక్నిక్. అది మనం ఎప్పుడు కూడా పలానా ఓక్ రిడ్జ్కి వాళ్ళు ఎదుర్కొంటాం, పలానా ఇంటర్నేషనల్ స్కూల్కి 2 లక్షలు ఫీజు కట్టామంటవే కానీ వాటిలో వీళ్ళు ఎలా రాణించాలి అనేది టెక్నిక్ కోసం వీళ్ళు సరైన ట్రైన్ అప్ అవ్వడం లేదు. అది అవిన వాళ్ళు 10% మాత్రమే వాళ్ళు సక్సెస్ అయిపోతారమ్మా. వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవక్కర్లేదు, ఆ 10% ఆటోమేటిక్గా కూడా సక్సెస్ అయిపోతారు. మధ్యలో ఉన్న 60-70% ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడరేట్ సక్సెస్ అవుతుంది. కింద ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు కోర్సులు చేసి వేరే వ్యాపారాలని లేదా పాలిటిక్స్లోకి రావడం చేస్తుంటారు అనమాట. కాబట్టి మనం వాళ్ళ ఇంట్రెస్ట్లు గమనించి మనం చదువు చెప్పిస్తే వాళ్ళు బాగా చదవగలుగుతారు, ఆసక్తి పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళని మీ దగ్గర తీసుకొస్తే వాళ్ళకి ఎలాంటి, యూజువల్గా ఫస్ట్ ఇటువంటి పిల్లలకి మైండ్ పవర్ అండ్ స్టడీ టెక్నిక్స్ అనే ఒక కోర్స్ ఉంటుంది. చదువు ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా మంచి మార్కులు రప్పించుకోవాలి, దాని టెక్నిక్స్ బోల్డన్ రకాల టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్ సర్వే మెథడు, SQ3R మెథడ్, SQ5R మెథడ్స్, స్టడీ పిరమిడ్ అని వాటిని మెమరీ చేసుకోవడానికి ఏ పద్ధతిలో ఎప్పుడెప్పుడు రివిజన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది కొన్ని టెక్నిక్, వాళ్ళ మైండ్ పవర్ పెంచడం కోసం టెక్నిక్స్ ఉంటాయి. ఆల్ఫా మైండ్ పవర్, సబ్ కాన్షియస్ మైండ్ పవర్, సులభ మైండ్ కంట్రోల్, సెల్ఫ్ హిప్నటిజం, NLP, ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నప్పుడు ఏంటంటే చాలా కష్టమైన సిలబస్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. దాంతోపాటు పేరెంట్స్ గైడెన్స్ ఇస్తాం, ఎటువంటి మాటలు పిల్లలతో అనాలి, ఎటువంటి మాటలు పిల్లలతో అనాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎటువంటి ఫుడ్లు పెట్టాలి, డైట్ అంటాం, ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకుంటే ప్రతి తల్లిదండ్రుల యొక్క పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. చిన్నపిల్లల నుంచే కొంతమందికి చాలా రూడ్ బిహేవియర్ ఉంటుంది అంటారు. అవును, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అన్నా సరే వాళ్ళకి అది పట్టదు, ఎన్నిసార్లు చెప్పినా కొట్టినా సరే వాళ్ళు వినే స్టేజ్ దాటిపోతారు. ఎందుకలా అంటే కొట్టి కొలిది మొండోళ్ళు అయిపోతారమ్మా, రెబలియన్స్ అంటాం. ముందు కొడుకు కూతురు ఇలా కొట్టారనుకోండి మాట అంటారు, రేపు అదే దెబ్బ వీళ్ళకి చాలదు, మూడో రోజు ఇంతకంటే పెద్ద దెబ్బ కొట్టాలి, అది చాలదు. కొన్నాళ్ళ తర్వాత కొట్టగా తిట్టగా సైజు పెంచుకుంటూ ఎలాగా కొడతావా, కొట్టు, తిడతావా, తిట్టు, రెక్లెస్నెస్, రెబలియన్స్గా మారిపోతారు. రెబలియన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు స్టబ్బాన్గా మారిపోయి నువ్వు ఇలా తిడతావు నీకు అలవాటు, తిట్టు, నువ్వు ఇలా కొట్టడం అలవాటు, కొట్టు, నేను మాత్రం నేను ఎలాగో ఉంటాను. ఎస్, అప్పుడు వాళ్ళు నచ్చింది నూడిల్సు, పానీపూరు, పాస్తాలు, పిజ్జాలు, కొజ్జాలు, అర్థమైన గడ్డలు తినేసి వాడు నచ్చినట్టుగా ఉంటాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసు, మా తమాషా బాగా నచ్చింది ఆర్డర్ పెట్టేసుకుంటారు, ఒక స్పూన్ తింటారు, మిగతా తీసుకెళ్ళి కామ్గా వెళ్ళి డస్ట్బిన్ వేస్తారు. ఎంత ఆర్లిక్సో బార్నవేటో తీసుకుంటారు, ఎవరు లేనప్పుడు మీరున్నప్పుడు కొంచెం తింటారు, మిగతాది అంతా తీసుకెళ్ళి సింక్లు వేసేస్తారు. వాళ్ళు అన్నమాట నెగ్గాలి, వీటిని ఏమంటారంటే టెంపర్ టాంట్రమ్స్ అంటారు. తమ మాట నెగ్గడం కోసం చేతిలో ఉన్న విసురుతారు, తల కొట్టుకుంటారు, ఒక దాంట్లోకి వెళ్ళి కాట కిందకి వెళ్ళి వెళ్ళిపోతారు, పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ముఖం మార్చేసుకుంటారు, రూమ్లోకి వెళ్ళి డోర్లు వేసేసుకుంటారు, ప్లేట్ అలా విసిరేస్తారు, గోల్డ్ కొనుక్కుంటారు, బుడుంగు బుడుంగుని కావాలని ఏడ్చేస్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఎమోషనల్ థ్రెటన్స్ అంటాం వీటి, దీని పేరు ఏంటంటే టెంపర్ టాంట్రమ్స్ అంటాం. తన మాట నెగ్గించుకోవడం కోసం తల్లిదండ్రులను వీళ్ళు మ్యానిపులేట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు కాకపోతే ఇంకా పెద్దలు ఉంటారుగా వాళ్ళు, మేనమామలు, చిన్నాన్నలు, పెద్దనాళ్ళు, మామగారులు, అమ్మమ్మలు, వీళ్ళు కూడా బాగా ముద్దుగా పెరిగిన వాళ్ళందరూ ఇలా ఉంటారు. 2 అన్నల తర్వాత ఒక కూతురు పెట్టిన, 2 అక్కల తర్వాత ఒక కొడుకు పెట్టిన, వీడి పని ఇంతే. పామ్ ఐలీ పాంపాడ్ చైల్డ్, ఇంకోలా కూడా ఐలీ నెగ్లెక్టెడ్ చైల్డ్, వీళ్ళు పట్టించుకోరు, వీడు అన్నీ సమకూర్తున్నాం కదా వీడికి ఇంక పట్టించుకోవాలని, వాళ్ళ బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పాంపాటి చైల్డ్ మాత్రం నేను చెప్పిన టెంపర్ టాంటమ్స్ వస్తాయి చిన్నవాళ్ళకి, ఆరు ఒక్కరే, ఓన్లీ వన్ సంతానం ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు దెబ్బలాడుకుంటుంటారు, అత్త మామ దెబ్బలాడుకుంటుంటారు, వీళ్ళు మాత్రం ఇంకా వాళ్ళని నచ్చింది చేస్తారు. లావిష్ స్పెండింగ్ ఉంటుంది, సెల్ ఫోన్ విపరీతంగా ఉంటుంది, ఈ సెల్ ఫోన్ నచ్చకపోతే దీన్ని వాళ్ళకి వాళ్ళు పాడు చేసేస్తారు, పాడు చేసినట్టు ఎవరికి తెలియదు, పాడైపోయింది అంటారు, ఇంతకంటే నెక్స్ట్ వెర్షన్కి వెళ్ళి కొనుక్కుంటారు, దొంగతనాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, హ్యాబిచువల్ లయర్స్, ఆకట్టుకునేటట్టు మాట్లాడతారు.
క్యారీ చూస్తే లోపల చూస్తే ఒక రకమైన నెగిటివిజం ఉంటుంది అది. సో తల్లిదండ్రులు మారాలండి, పిల్లల్ని బాగా చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో బాధ్యతాయుతమైన పౌరులుగా తల్లిదండ్రులే తీర్చిదిద్దాలి. అది ఓకే డాక్టర్ గారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఒక సమస్య అనేది మనం ఎదుర్కొంటూనే వస్తాం, దాని పేరే ఆల్కహాల్. ఎస్, అది తాగటం వల్ల ఎంతో మంది చనిపోవడం జరిగింది, జరగడం జరిగింది, చాలా చాలా ఇష్యూస్ రేజ్ అయినాయి ఆ ఒక్క దాని మీద. అది హ్యాబిచ్యుయేట్ చేసుకున్న వాళ్ళు తగ్గించుకోవాలంటే ఏ రకంగా, ఇప్పుడు టాబ్లెట్స్ అంటున్నారు, ఎటువంటి సిరం, చాలా అవును ప్రచారం అవుతున్నాయి, కానీ ఎన్ని చేసి అవి ఎంతవరకు సైంటిఫిక్ గా తెలియదు. కానీ అసలు ఆల్కహాల్ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే సరదా సిగరెట్ అన్నట్టుగా ఒక పెగ్గేస్తున్నట్టుగా నా ప్రపంచంలో అలా లేనట్టు ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ దగ్గుమందులో కూడా ఉంటుంది, ఆల్కహాల్ చాలా మెడిసిన్స్లో కూడా ఉంటుంది. ఈ మాత్రం ఆల్కహాల్ పడిన వెంటనే ఇన్హిబిషన్స్ అన్నీ తగ్గిపోతాయండి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ భయం వేస్తుంది అనుకోండి, కొంచెం ఆల్కహాల్ తీసుకొచ్చిన వాడిని వీడు గలగలగలగలగా మాట్లాడుకుంటాడు, ఇదేదో బాగుంది కదా అని నెక్స్ట్ పెగ్కి వెళ్తారండి. ఎస్, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది వీడికి అనమాట, కొడమంట ఎస్ రెడ్డిలని. మూడో పెగ్కి వెళ్తారు, లడ 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 వాగుతారు. నాలుగో పెగ్కి వెళ్తారు, ఎవరిబడి చీటింగ్, మా వైఫ్ చీటింగ్, మా బాస్ చీటింగ్ అంటారు అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఎన్ని పెగ్గులు వేసినా సరే పెగ్గకి పెగ్గకి మధ్య డిఫరెన్స్ వీళ్ళకి తెలియదు, టాలరెన్స్ కెపాసిటీ వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి. ఇంకా కొంచెం తాగినా ఇంత తాగినా వీడికి ఏమి డిఫరెన్స్ ఏం తెలియదు వీడికి. అది లేకపోతే ఉండలేని పొజిషన్కి వస్తుంది, దాన్ని డిపెండెన్సీ స్టేట్ అంటాం. ఫోర్ పేజెస్ ఉంటాయి వీటిలో. ఈ డిపెండెన్సీ స్టేట్లోకి వెళ్ళినప్పుడు వాడు ఎప్పుడో నైట్ సరదాగా తాగివాడు, శనివారం తాగివాడు, ఆదివారం తాగి సాయంత్రించి పొద్దున సుప్రభాతమే తాగుడు, మధ్యాహ్నం సాయంకాలం అని నైట్ అని తేడా ఉండదు, తాగుతూనే ఉంటాడు. రీసెంట్గా ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక హర్యానా సంబంధించిన ఒక జంటు ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ హెడ్ 3-4 లక్షల రూపాయల నెలకి జీతం పొజిషన్లో ఉండగా 1.5 ఫుల్ తాగడం పడిపోవడం, తాగడం పడిపోవడం, లివర్ పాడైపోయింది, బెల్ట్ పెన్ పెరిగిపోయింది, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. టోటల్గా కరోనా టైంలో చాలా రిస్కీ పొజిషన్ అనిపించాడు. అతనికి చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చాం, హ్యాపీగా ఉన్నాడు. 1.5 ఫుల్ విస్కీ తాగి పడిపోతుండేవాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, అతను చూస్తే పెద్ద లెవెల్ ఎంప్లాయీ. ఇప్పుడు అతని పొజిషన్ ఏంటి, వాళ్ళ ఆవిడ రోజు వచ్చేది, వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం, కౌన్సిలింగ్ చేసేవాళ్ళం, ఈ బికమ్ నార్మల్. ఇప్పుడు మరి ఇంతకాలం తాగి పడిపోయాడు కాబట్టి అతను ఉద్యోగాన్ని తీశారు, నో ప్రాబ్లం, ఎందుకంటే ఇతను చాలా హైటెక్ టెక్నోక్రాట్, నెక్స్ట్ ఉద్యోగం ఆల్రెడీ మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్కి అండ్ వైఫ్కి అయితే కౌన్సిలింగ్ ఇస్తూ ఇచ్చేసుకుంటారు. అంచేతంటే చాలా సందర్భాల్లో పేషెంట్ సహకరించకపోతే వైఫ్ కానీ తల్లిదండ్రులు కానీ కౌన్సిలింగ్ రావాలి. వీళ్ళు వాళ్ళకి ఎలా మలుచుకోవాలి, ఎలా డైట్ పెట్టాలి, ఎటువంటి సందర్భంలో రిస్క్ ఉంటుంది, ఎటువంటి సందర్భంలో రిస్క్ లేదు, వాళ్ళ సిమ్టమ్స్ని వీళ్ళు అర్థం చేసుకుని చేయాలి. తాగి 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 ఈరోజు బలవంతంగా మానిపించేసాం అనుకోండి, తాగుడు దొరకపోయినా మన ఆల్కహాల్ ప్రొబేషన్ పెట్టినప్పుడు పిచ్చర్లు అయిపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాం. బ్లడ్లో కానీ ఆల్కహాల్ తగ్గిపోయినట్టు గుండెదాడ, చేతులు చెమటలు పెట్టడం, వాళ్ళు వచ్చి మీద పడిపోతున్నట్టుండు, ఫ్యాన్ తిరిగి మీద పడిపోతున్నట్టు, ఎవరి శబ్దాలు వినిపించడం, దెయ్యాలా వినిపించడం, ఒళ్ళంతా ఆవులు వచ్చాడు, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అనిపించడం, ఇవన్నీ వస్తాయి. దాని పేరు విత్డ్రాల్ సిండ్రోమ్ అంటారు. ఫస్ట్ దాన్ని మేనేజ్ చేస్తాక ఇంకా తర్వాత తాగాలి 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 అనే కోరిక తగ్గిపోతుంది. డిపెండెన్సీ సిండ్రోమ్లో ఉన్నవాళ్ళు రిస్క్ ఎక్కువ. ఈ ఊర్లో హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్లో ఎంతోమంది తాగుబోతులు మానేరు, ఎంతోమంది చాలా వాళ్ళ ఆరోగ్యమైన జీవితం గడుపుతున్నారు. తాగుడితో పాటు డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ కాదు, డ్రగ్స్ అంటే డ్రగ్స్ అని తెలుసుకుని డ్రగ్స్ వెళ్ళరు. అమ్మాయి గురించి నేను చెప్పాను, అమ్మాయి చాక్లెట్లు ఎక్కుతుంటుంది, చాక్లెట్లో ఆల్కహాల్ ఉంటుంది, చాక్లెట్లో నల్లమంది ఉంటుంది, చాక్లెట్లో గంజాయి ఉంటుంది, ఐస్ క్రీముల్లో కూడా గంజాయి చాక్లెట్లు గంజాయి ఉంటాయి, కూల్ డ్రింకులో కూడా కలిపేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్రీగా ఇస్తారు, తర్వాత దానికి అడిక్ట్ అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత విశృంఖలమైన బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు నంబర్ ఆఫ్ పర్సన్స్ లవ్ చేస్తుంటారు, అది లవ్ అనుకుంటారు కాదు, లేచి వెళ్ళిపోతుంటారు. తర్వాత రిస్క్ మిస్సింగ్ కేసులు, బోర్డన్ కేసులు. అది వీళ్ళు వినరండి, వినరు కాబట్టే తల్లిదండ్రులు, భార్య భర్త ఎవరో దొంగచాటుగా వచ్చి ఫస్ట్ గైడెన్స్ తీసుకోవాలి. సైంటిఫిక్ పద్ధతిలో గైడెన్స్ తీసుకుంటే ఆరోగ్యకరంగా అలవాటు నుంచి బయటకు వస్తాడు. అలా కాకుండా టీవీలో మరొకటి ఎంటర్టైన్మెంట్లు చూసి చేస్తే నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎవరు చేస్తారు, మెడిసిన్ కొన్నారు వేసేస్తున్నారు, ఒక సిమ్టమ్ వచ్చింది, ఆ సిమ్టమ్ వచ్చింది ఏం చేయాలని చెప్పి అడిగితే ఆ ఫోన్లు వీళ్ళు ఎత్తారు. ఈ కేసు గురించి వాళ్ళు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పర్ట్స్ కాదు, సేల్స్ గర్ల్స్ ఆర్ సేల్స్ బాయ్స్ ఉంటారు.
ఎక్స్పర్ట్కి ఇది ఈ ఫేజ్లో ఇది జరుగుతుంది, ఈ ఫేజ్లో ఇది జరుగుతుంది, ఈ సిమ్టమ్ వస్తుంది, ఈ విత్డ్రాల్ వస్తుంది, ఇలా వచ్చినప్పుడు ఇలా చేయాలనేది ట్రైన్ అప్ చేసి కౌన్సిలింగ్ చేస్తారు. అది మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళ యొక్క గొప్పతనం, సైకాలజిస్టు. అది కుటుంబ సభ్యులు కనెక్ట్ అవ్వాలి. నిజంగా ఈ ఆల్కహాల్ బేస్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్తో క్యూ అంటే అలవాటు పోయి, అంటే ఒక 50 నుంచి 40 సంవత్సరాల నుంచి ఒక టాబ్లెట్ ఉంది, దాని పేరు డైసల్ఫ్రామ్ అంటారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా సరే ఇది బయట మెడికల్ షాప్లో దొరకదు, అది గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఆథరైజ్ లైసెన్స్డ్ ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్ వాళ్ళకి వస్తారు, కానీ షాపుల్లో దొరకదు మీకు. అది వేసుకుంటే చాలా విత్డ్రాల్ సింప్టమ్స్, చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్, చాలా ఇది ఉంటుంది. అది పాతకాలం. ఇప్పుడు లేటెస్ట్ నెంబర్ ఆఫ్ పద్ధతులు వచ్చాయి, ఆ పద్ధతుల ద్వారా సేఫ్గా రిస్క్ లేకుండా. అదొకటే కాదు కదా, ఇప్పుడు గంజాయి ఉంది ముఖ్యంగా ఎక్కువ, ఆల్కహాల్ కంటే ఇప్పుడు గంజాయి కేసులు ఎక్కువగా ఉన్నాయి, స్మోకింగ్ కేసులు ఎక్కువ ఉన్నాయి, అండ్ ఆల్సో డ్రగ్స్ ఉన్నాయి, బ్రౌన్ షుగర్, ఎలస్ట్రీల్, అదంతా ఎందుకమ్మా? ఫెవికాల్ స్మెల్ చూసే వాళ్ళు ఉన్నారు, రైట్? కిరోసిన్ స్మెల్ చూసే వాళ్ళు ఉన్నారు, పెట్రోల్ స్మెల్ చూసే వాళ్ళు ఉన్నారు, గోడను గీకేసి తినేసే వాళ్ళు ఉన్నారు. పీకా అంటారు దాన్ని, అంటే మట్టిని, గోడల్ని, గోల్డ్ని తినేసే వాళ్ళు ఉంటారు, పీకా అంటారు దాన్ని, అంటే పనికి మాలి తినడం ఉన్నారు. అండ్ ఆల్సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, దగ్గు మందు. అంటే సబ్స్టెన్స్ అనేది చీప్గా దొరికి, డబ్బులు లేనట్టు చీప్గా దొరికి చూసుకుంటాడు. ప్రాక్సివాన్ అనే క్యాప్సుల్స్ నొప్పి తగ్గించేవి, ఫోర్ట్విన్ ఇంజెక్షన్స్, అండ్ ఆల్సో గంజాయి, గంజాయి లాంటివి అని కూడా తక్కువ. డబ్బులు ఉన్నోడు గోవా వెళ్ళిపోతాడు. గ్రాము 3,000 నుంచి 7,000 మధ్య ఉంటుంది అది. ఎల్ఎస్డి కానీ, బ్రౌన్ షుగర్ కానీ, డిఫరెంట్ పేర్లతోటి, ముద్దు పేర్లతోటి ఉంటాయి. మీరు వెళ్తే గంజా కావాలంటే ఇవ్వడాడు, అడుకు దానికి కోడు, కుక్క ఉంటుంది, మాల్లు, స్కోరు, వీడు, డిఫరెంట్ డిఫరెంట్. ఇంకొక దానికి మియో మియో అంటారు, అది కూడా మా డ్రగ్గే. ఇంకో దానికి స్టఫ్ ఉందని అడుగుతారు. ఇవన్నీ ముద్దు పేర్లు. ఆ ముద్దు పేర్లతోటి పిలిస్తే వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోతుంది, ఇచ్చేసుకుంటారు. ఇవన్నీ ఎక్కడ చూస్తుంది, నార్కోటెక్టి యాక్ట్ ప్రకారం ఎనీ డ్రగ్ ఉంటే అది పెద్ద అఫెన్స్. అది ఆల్కహాల్ స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి పెద్ద అఫెన్సులు కాదు, అది సోషల్లీ యాక్సెప్టెడ్ వాటికి. బట్ గంజాయిలు ఇవన్నీ డ్రగ్స్ అనేది పెద్ద యాక్ట్లు. అవి ఒకసారి దొరికారా ఆడ కెరీర్ అంతా, వాడక్కడే కాదండి కుటుంబ సభ్యుల కెరీర్ కూడా పోతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల పాటు కోర్టుకు వెళ్ళడం, రావడం, వెళ్ళడం, రావడం చేయాలి. సో వెరీ రిస్కీ. ఎవరైనా సరే మీకు ప్రాబ్లమ్స్ మీ కుటుంబ సభ్యుల్లో కానీ మరొకరు కానీ ఉన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాత్రూంలో మీ అబ్బాయిలు అమ్మాయిలు వెళ్ళి వచ్చినప్పుడు స్మెల్ వస్తుందా, ఎక్కడైనా చిన్న చిన్న పొట్లాలు దొరికినాయా, వాళ్ళు రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని చాలాసేపటి వరకు రావడం లేదా, లేదంటే వాళ్ళు బ్యాగ్లో ఏదైనా పొట్టాలు కానీ ఏదైనా స్మెల్ వచ్చి దొరుకుతున్నాయా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. ఆల్కహాల్ ఎందుకు తాగట్లేదండి పిల్లలు? ఆల్కహాల్ తాగితే స్మెల్ వస్తుంది కాబట్టి. అమ్మాయిలు లాంటి వాళ్ళు ఆల్కహాల్ కంటే ఇటువంటి వాటికి ఎక్కువ అడిక్ట్ అవుతారు. అండ్ మన దాంట్లో ఇలా ఆల్కహాల్ బేస్డ్ వాళ్ళకి ఎన్ని డేస్ అంటే కౌన్సిలింగ్ ఎన్ని డేస్ ఇస్తారు? అంటే డిపెండ్ అపాన్ వాళ్ళ సైకోథెరపీ, బియోథెరపీ, హిప్నోథెరపీ, సిబిటి, ఎవర్షన్ థెరపీ, డీసెన్సేషన్ థెరపీ, రకరకాలు ఉంటాయి. వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ని బట్టి ఉంటుంది అది. కొంతమంది పెద్దగా తీసుకోరు, కొంతమంది సాటర్డే సండేలే తీసుకుంటారు, కొంతమంది రోజు తీసుకుంటారు కానీ 2 ప్యాక్సో 3 ప్యాక్సో తీసుకుంటారు, కొంతమంది అసలు తీసుకోకుండా ఉండరు, తాగుతూనే ఉంటారు వాళ్ళు. అటువంటి అప్పుడు ఆఫీసులో జాబులు పోతాయి, ఏసీ రూమ్లోకి వచ్చేటప్పుడు స్మెల్ వస్తుంది, బాస్కి తెలిసిపోతుంది. వీడు జూనియర్ సీనియర్ అయిపోతాడు వీడికి, ఎందుకంటే వాడు ప్రమోషన్స్ వస్తే వీడికి రావు. దాంతో వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్స్ వస్తాయి, పెళ్ళాన్ని అనుమానిస్తారు, లేకపోతే పెళ్ళమే తిరిగి చితక కొడుతుంది, వాషింగ్ పౌడర్ నిర్మాన్నట్టుగా పిల్లలు ఎదగదాలు ఉండదు, ఇంట్లో ఇల్లు కట్టుకునే డబ్బంతా తాగుడికే తగలాడుతుంటాడు, వీడక్కడ తాగడం తప్పటి నలుగురు పోయిస్తాడు, దాంతోపాటు తినే తిండి ఉంటుంది కక్క మొక్క లెగ్గ పెగ్గ ఎగ్గంటాం, ఇవన్నీ స్పైసీ ఫుడ్, దాంతో అల్సర్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీలు డ్యామేజ్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, పొత్తుకొడు పొచ్చేస్తుంది అమ్మ వీళ్ళకి ముందు, ట్రైగ్లైసరైడ్స్ పెరిగిపోతాయి, డయాబెటీస్ వస్తుంది. సో ఒక్క దాంతో ఎన్నొచ్చి కూర్చున్నాయి, గోటు దగ్గర నుంచి జుట్టు వరకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అది. సో తాగుపోతలు అంత ఆరోగ్యంగా ఏమి ఉండరు, ఉన్నట్టు కనిపిస్తారు అది. ఓకే. అండ్ సార్, ఒక్కోసారి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కాబట్టి ఫాలోఅప్ అంటాం, ఫాలోఅప్కి వచ్చిన వాళ్ళకి మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయరు. వీళ్ళు ఏంటంటే ఒకసారి తగ్గాక మమ్మల్ని పట్టించుకోరమ్మా, పని అయిపోయిన తర్వాత ఎవరిని పట్టించుకోరు. అలా ఉన్న వాళ్ళకి రెండోసారి స్టార్ట్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి
ఫాలోఅప్ 6 నెలలకో సంవత్సరానికో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో బాగున్నా సరే, పాడే పని అప్పుడు రావడం కాదు, బాగున్నా సరే ఒకసారి వచ్చి కొంచెం మేనేజ్ చేసుకుని చేసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో రిలాప్స్ అనేది ఉండదు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఎట్లయినా ఆల్కహాల్ ఎలానో కొన్ని కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ కూడా బాగా తీసుకుంటున్నారు, దాని వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చాలా విన్నాను. ఎస్ ఎస్, దాని గురించి ఇటు ఎన్ని అవసరం అంటే ఆరోగ్యకరమైన జ్యూస్ అమ్మా. ఒకసారి మనం తినే ఫుడ్ని బట్టి మన మూడ్ మారిపోతుంది. ఒకసారి చేయి తీసుకుని నిలబెట్టండి, ఎటువంటి ఫుడ్ అని అంటమ్మా, అటువంటి హెడ్ ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్ ఎటువంటి ఫుడ్ అటువంటి ఇక్కడ మనం ఏం వేసాం బుర్ర అలా ఉంటుంది. ఇక్కడ కక్క మొక్క లెగ్గ పెగ్గ వేసాం అనుకోండి, బుర్ర విశృంఖలంగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మనం వేసింది జ్యూస్ అనుకోండి, మంచి క్యారెట్ అమ్మ చేసిన జ్యూస్ క్యారెట్ జ్యూస్ అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఈ కార్బానిక్ యాసిడ్స్ ఉన్న డ్రింక్స్ ఏమైనా సరే ఇలా పట్టండి, బుస బుస బుసలు కొడుతూ బయటకు వస్తాయి. మజా కాదు, మజా కాకుండా, మజా లాంటి స్లైస్ లాంటివి కాకుండా. కార్బాలిక్ యాసిడ్ అంటే ఏంటి, మనం గాలి పీల్చుకుంటాం కదా, గాలి వదులుతున్నాం కదా, ఈ గాలి వదిలే గాలి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్, అది హై ప్రెజర్ తోటి పెడితే మనం వేస్ట్ అని ఉన్నది ఏదైతే వదులుతున్నామో అది మనం తాగితే ఆరోగ్యం అనారోగ్యం. మీరే చెప్పండి, నాకు అసలు నాకు అర్థం కావడం లేదు. అనారోగ్యం వదిలే గాలిని హై ప్రెజర్ తోటి పెట్టి మనకు ఇస్తున్నారు సాఫ్ట్ డ్రింక్. అంతేకాకుండా దాంట్లో కెఫిన్, సాఫ్ట్ డ్రింక్స్లో కెఫిన్, మామూలుగా టీ కాఫీలో కెఫిన్ ఉంటుంది, అది 50 మిల్లీగ్రామ్స్ అలా ఉంటుంది అది. బట్ దీంట్లో 400, 250, 350 ఉంటుంది, అది మిక్స్ అవుతుంది కొన్ని ఆటలో, ఇది అగ్రివేట్ చేస్తుంది. ఇది దాంతోపాటు కడుపులో ఎసిడిటీ ఫామ్ అవుతుంది, కళ్ళల్లో గ్లో తగ్గుతుంది, జుట్టు ఊడిపోతుంది, గోల్డ్ లాంటివి డీకలరైజ్ అయిపోతాయి. అంతకంటే ఇంపార్టెంట్ ఆస్టియోపోరోసిస్ అంటారు, బోన్స్లో లోపల ఉన్న కాల్షియం డిపాజిట్స్ అన్నీ తగ్గిపోతాయి. నిరంతరం ఈ కూల్ డ్రింకులు తాగే వల్ల అది ఒక అడిక్షన్గా మారిపోతుంది. ఎందుకంటే ఇమీడియట్గా తాగిన వెంటనే ఒక ఫీలింగ్ వస్తుంది, దాంట్లో కెఫిన్ ఉంటుంది కాబట్టి. సో కోక్ని తీసుకెళ్ళి బాత్రూంలో వేసారనుకోండి, తలతల్లాడి తెలిపి వస్తుంది. అంటే కోక్ని, పెప్సీని, సెవెనప్ని, థమ్సప్ని దేనిగా ఉపయోగించు, హెయిర్ పిక్లో వాడచ్చు అని అర్థం. ఇవి తీసుకెళ్ళి సేమల మీద వేస్తే వెంటనే చచ్చిపోతాయి. పెస్టిసైడ్స్గా కూడా వాడచ్చు అని అర్థం. మరి అది మనం తాగితే మనం బామా, టెంపరీగా చాలా బాగుంటాం. ఫస్ట్ వచ్చి మనం తెలిసింది ఎసిడిటీ బాగుంటుంది, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం తాగాలని తాగుతారు. తర్వాత ఎసిడిటీ వస్తుంది, తర్వాత బోన్లో కాల్షియం డిపాజిట్ తగ్గుతాయి, తర్వాత అల్జీమీర్స్ కానీ పార్కిన్సన్ కానీ సంబంధించిన, ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూస్ లేని ఫుడ్ సాఫ్ట్ డ్రింక్, దాంట్లో జీరో న్యూట్రిషన్ వాల్యూస్ బట్ మోర్ క్యాలరీస్ అమ్మా. మోర్ క్యాలరీస్ వల్ల కొంతమంది ఒబెసిటీ వచ్చేస్తుంది, కొంతమంది ఆకలి చచ్చిపోయి తింటే మానేస్తుంటారు, కొంతమంది ఏంటంటే యాటిట్యూడ్ అంటాం కదా, యాటిట్యూడ్ కోసం తాగుతారు, కెఫేడేలను మరటను కూర్చుని కొక్కు తాగడం, అలా స్టైల్గా కొంచెం 2-3 అవర్స్ తాగుతారు. ఈవెన్ మీరు ఐమాక్స్ లాంటి దగ్గరకైనా ఇంత డబ్బా తోడు కొక్కిస్తాడు అది. అంటే ఆరోగ్యకరమైన యాపిల్ మీరు ఐమాక్స్లో ఇవ్వడు, ఆరోగ్యకరమైన ఫ్రూట్ జ్యూసులు మాడికి ఇవ్వడు, కుక్క ఇస్తాడు. ఎందుకంటే అది ఎడిక్టివ్ నేచర్ ఉంది, తాగే కొలిది తాగాలనిపిస్తుంది. బికాజ్ కార్బనిక్ యాసిడ్ ఉంది, కార్బనైడ్ యాసిడ్స్ లేదా కొట్టే కెఫిన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కాఫీ కూడా అంతే, తాగకపోతే తాగు అని చెప్పేస్తుంది. అది బాడీలో ఒకేసారి నలాలని రిలాక్స్ అయిపోతాయి, అది బాడీలో బ్లడ్లో తగ్గిపోయిన ఉంటే మళ్ళా తాగు అంటుంది అది ఆల్కహాల్ లాగే. కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం ఏం చేయాలి, ఇప్పుడు మంచినీళ్ళు ఎక్కువ తాగడాలు, కొంచెం డైల్యూట్ చేయాలి బాడీని, సిరిల్స్ లాంటివి డ్రింక్ తీసుకోవడం, సోయాబీన్ లాంటివి డ్రింక్ తీసుకోవడం చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత తాగాలనే ఫీలింగ్ తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతారు. ఫ్రూట్ జ్యూసెస్ ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఇంటర్నెట్ అడిక్షన్, ఎంతోమంది ఇంటర్నెట్కి ఒక్కసారి నెట్ ఆన్ చేస్తే వాళ్ళకి టైం తెలియట్లేదు, ఏది తెలియకుండా 24/7. నెట్ అంటే తెలుగులో ఏంటి తల్లి, నెట్ అంటే తెలుగులో ఏంటి వాళ్ళ, మీరే కదా నెట్ ఆన్ చేస్తుంటే వాళ్ళే వేసి పట్టుకున్నారు, గిలగిలగిలగిలగిల చేపల్లా కొట్టు చెత్తారు వెళ్తాయి. ఇంటర్నెట్లో కూర్చుంటే ఒంటరి నెట్,
వాడికి ప్రపంచం ఏం లేదు, ఒక డబ్బా, అది మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ట్యాప్ కావచ్చు, డెస్క్ ట్యాప్ కావచ్చు, గిలగిలగిలగిలగిలగిల చేపల్లో కొట్టు చేస్తారంతే వాళ్ళు. ఇంటర్నెట్లో కూర్చున్న వాళ్ళ జీవితం వంటర్నెట్టు, వంటర్నెట్ వాళ్ళ జీవితం తుంటర్నెట్టు. వాళ్ళు ఫోర్నోగ్రఫీ చూస్తారు, అది పెద్దవాళ్ళక వయసు వచ్చాక కాదు, 5, 6, 7, 8 తరగతి పిల్లలు కూడా ఫోర్నోగ్రఫీ చూస్తున్నారు. మీ పిల్లలు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మీ పిల్లలు దొంగచాటుకు వెళ్ళి కట్టెండ్ పక్కన బెడ్రూమ్లో ముసుగులు వేసుకుని, బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని సెల్ ఫోన్ బ్రౌజ్ చేస్తున్నారంటే దాంట్లో కంపల్సరిగా ఫోర్నోగ్రఫీ ఉండడం ఛాన్స్ ఉంటుంది. అలాగే రకరకాల డిజిటల్ గేమింగ్స్ ఆడుతారు, ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అంటారు. అలాగే విపరీతంగా ఫేస్బుక్ డిజార్డర్, ఫ్యాట్ అంటారు, ఫేస్బుక్ అడిక్టివ్ డిజార్డర్ అంటారు. యూట్యూబ్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఆల్ సోషల్ మీడియా, దీనికి 9 రకాల జబ్బులు ఉంటాయి. డిజిటల్ టెక్నాలజీ అడిక్షన్ డిజార్డర్స్ అంటారు, 9 డిజార్డర్స్ అది. సో ఇంటర్నెట్ గేమ్లో ఆడుతున్నారు కొన్ని పిల్లడు, ఇంకా మార్కులు వచ్చేది, ఇంకా మార్కులు వచ్చేది, ఇంకా మార్కులు వచ్చేది, పాయింట్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇటు కళ్ళు ఎలా ఉన్నాయమే అది అంటే, రేపొద్దున పుస్తకం చదవమంటే పుస్తకం మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఒక అమ్మాయి ఉంది, ఎప్పుడు కూడా సెల్ ఫోన్లోనే పాఠాలు వింటానంటది. ఒక ఈనాడు పేపరు, టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ వచ్చి చదవమన్నారు అనుకోండి, చదవదు. ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేయలేరమ్మా. మూమెంటు బ్రెయిన్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఇది పెరుగుతుంది, లేని వాళ్ళకి ఇది వస్తుందమ్మ ఈ మధ్య. అది ఓకే డాక్టర్ గారు. చాలామంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తూ ఉంటారు, అండ్ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్ మార్క్స్ కూడా చాలా ఉంటాయి. మిమ్మల్ని కలవాలి అని అనుకుంటే మీరు ఎప్పుడెప్పుడు అవైలబిలిటీ ఉంటారు? మీరు స్క్రీన్ మీద చూపించిన వాటికి ఫోన్లు చేయండి. ఒకటి డైరెక్ట్గా రావడం, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ, బెంగళూరు కానీ. రెండు ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ కరోనా టైంలో ఎక్కువ జూమ్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చాం. కౌన్సిలింగ్ చేసిన ప్రతి సెషన్, గంట గంటన్నర సెషన్ కూడా వీడియో రికార్డ్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాం. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ సీక్రెట్, అయితే సీక్రెట్ అంది. కొంతమంది హోమోసెక్స్ లాంటివి, ఇల్లీగల్ రిలేటెడ్వి, కొంతమంది వీడియో రికార్డ్ చేయడానికి గంట చూపించరు. మిగతాది మేము పబ్లిక్లో పెట్టాం, అది మీకే ఇస్తాం. నెంబర్3, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే పద్ధతి ఉంది. దాంట్లో 30 GB ఒక డ్యూయల్ పెన్ డ్రైవ్లో, ట్రీట్మెంట్ సిడీలో ఒక 124 పెడతాం, వీడియోస్ ఒక 90 పెడతాం, ఒక 22 పుస్తకాలు పెడతాం. రకరకాల పద్ధతులు పెట్టి మీకు మీరు ఓన్గా అంటే రాలేని వాళ్ళకి కౌన్సిలింగ్ ఒక ప్యాకేజ్ పంపించేస్తాం. రాగలిగితే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి టేక్ ఏ డెసిషన్, ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో అందరు బాగుండడం కోసం మై హోనా, ఐఎమ్ దేర్, నేనున్నాను. ధన్యవాదాలు డాక్టర్ గారు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తాను. నమస్తే. మరి రేపటి ఎపిసోడ్లో మరిన్ని చూద్దాం అని తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సీబీఐలో.